కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిన బోటు ఇక వెలుగు చూడదా? బోటును వెలికి తీయడం అసాధ్యమేనా? ఇంకా ఆచూకీ తెలియని వారి విషయంలో పోలీసులు ప్రభుత్వం ఏం చేయబోతున్నారు? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. బోటు వెలికి తీయడం కష్టమేనని భావిస్తున్న పోలీసులు ఆచూకీ తెలియని వారిని మిస్సింగ్లలో చేర్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు మందం వద్ద గోదావరిలో మునిగిన బోటు ఇక బయటకు వచ్చే మార్గాలు కనిపించడం లేదు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో 14 మంది జాడా ఇంకా తెలియలేదు. ఇప్పటి వరకు కేవలం గోదావరి నీటిపై తేలిన మృతదేహాలు, లంకల్లోకి కొట్టుకు వచ్చిన వాటిని ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీసుకొచ్చాయే తప్ప స్వయంగా నీటిలో గాలింపు చేపట్టడం, బోటుకు లంగరు వేసిలాగే ప్రయత్నాలను ప్రభుత్వం చేయలేదు. సీఎం జగన్ నుంచి అన్ని విభాగాల అధికారులు వచ్చారు వెళ్లారు, కానీ బోటును తీసే పరిస్థితి కానరావట్లేదు. బంధువులకు, మిస్సింగ్ అయినా గల్లంతైన వారికి జారీ చేసే సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం చూస్తోంది. దీంతో ఇక బోటు బయటకు తీసే యోచన ప్రభుత్వం వదిలేసినట్లు అర్థమవుతుంది. కచ్చలూరు వద్ద బోటు మునిగిన గోదావరి ప్రాంతంలో సుడిగుండాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు వరద ఎప్పటికప్పుడు పెరుగుతూనే వస్తుంది. వరద తగ్గి నీటి వరవడి కొంతమేరకు క్రమపద్ధతిలోకి వస్తే మునిగిన బోటును వెలికి తీసే అవకాశాలుండేవంటున్నారు నిపుణులు. ఇక గోదావరిలో ఇసుమేటలు పెద్ద ఎత్తునే ఉంటాయి. భారీ బరువు గలవి గోదావరిలో మునిగితే అవి ఇసుకమేటల మధ్య ఇరుక్కుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు వివరిస్తున్నారు. ఇదే జరిగి బోటు ఇసుకమేటల్లో చిక్కుకుంటే ఇక దాని జాడ తెలుసుకోవటం, వెలికి తీయటం అసాధ్యమని వారు అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఆచూకీ తెలియని 14 మంది విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయమే తీసుకోవాల్సి ఉంటుంది. వీరంతా అనుమానాస్పద మిస్సింగ్లుగా కేసు నమోదు చేసి బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. పడవ ప్రమాదం జరిగి చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో ఇక మృతదేహాలను గుర్తించడం కూడా అసాధ్యమంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడు వశిష్ట బోటులో ఎంతమంది ఉన్నారన్నది అధికారులు మొత్తానికి లెక్కలు తీయగలిగారు. బోటు సిబ్బందితో సహా 77 మంది బోటులో ప్రయాణం చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇక బోటు ప్రమాదానికి ప్రాథమిక కారణాలను అధికారులు విశ్లేషించారు. సుడిగుండాల సమీపంలో నుంచి బోటు వెళ్లడంతో పాటు ఆ సమయంలో బోటు ఒడిదుడుకులకు గురైందని, దాన్ని బోటు నడిపే డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడని అధికారులు భావిస్తున్నారు. బోటు కండిషన్లో ఉన్నదా లేదా అన్నది మాత్రం అధికారులు చెప్పడం లేదు. బోటు యజమానిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి కొంతమేరకు సమాచారం తీసుకున్నారు. అయితే దాన్ని మాత్రం వారు అధికారికంగా వెల్లడించడం లేదు. బోటును వెలికి తీసేందుకు శతవిధాల యత్నించామని, నిపుణులను సంప్రదించామని, అయితే గోదావరిలో వరద, సుడిగుండాలు, ఇసుకమేటలు వంటి సమస్యలు ప్రతిబంధకాలుగా మారాయని వారంటున్నారు. ఇక బోటును వెలికి తీస్తారన్న ఆశలు ఎంతమాత్రం లేదని దీంతో స్పష్టమైంది.